Good morning friends, I'm Peer Somsekhar, National Institute for the Empowerment of Persons with Intellectual Disability, Divyangjan, Secunderabad. I'm a special educator here in NIMH. So, today, intellectual disability children, I'm going to do unbuttoning this activity today. చూడండి ఫస్ట్ ఎప్పుడైనా సరే మన ఇంటలెక్చువల్ డిజబిలిటీ చిల్డ్రన్స్కి ఫైన్ మోటర్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫైన్ మోటర్ స్కిల్స్ డెవలప్ చేయడం ప్లస్ వాళ్ళకు ప్రెస్సింగ్ బటన్స్ అనేది తీసుకోవాలి ముందుగా, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా బటనింగ్ నార్మల్ బటన్స్ వాళ్ళు పెట్టుకోలేరు లేదా తీసేయలేరు. కనుక మనం వాళ్ళకి ముందుగా ప్రెస్సింగ్ బటన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటితో అయితే ఈజీగా ఉంటుంది, పిల్లలు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, సో తీయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈరోజు మనం ప్రెస్సింగ్ బటన్స్తో అన్బటనింగ్ ఎలా చేయించాలి అనేది ఈరోజు నేను తీసుకోబోతున్నాను. చూడండి ఒకసారి, ఫస్ట్గా మనం పిల్లలకి మీరు ప్రెస్సింగ్ బటన్స్ మాత్రమే ఇవ్వండి. ఎవరైతే మోడరేట్ అండ్ సివియర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్బటనింగ్ ముందుగా చేయించాలి, ఆ తర్వాతనే బటనింగ్ అనేది చేయించాలి. సో మనం ఈరోజు ముందుగా అన్బటనింగ్ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. చూడండి, ముందుగా మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా అడాప్టేషన్ చేసుకొని పెట్టుకుంటాము. సో ముందుగా ప్రెస్సింగ్ బటన్ పెట్టేసి ఉంచుతుంది, తర్వాత మనం అన్బటనింగ్ ఎలా పెట్టుకోవాలనేది పిల్లలకి చూపిద్దాం. ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ఇట్లా తీయించడం. మీరు కావాలంటే మీ అబ్బాయికి సపోర్ట్ ఇవ్వండి, రెండు చేతులు పట్టుకొని ఇలా ప్రాపర్గా పట్టుకుని చేసి దాన్ని ఇలా లాగే విధంగా చేయించండి. ఈ విధంగా లాగంగానే ఈ ఏదైతే బటన్స్ ఉన్నాయో ప్రెస్సింగ్ బటన్స్ అది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ బటన్ ఇంకోటి ఈ విధంగా పట్టుకునేటట్టు ఉన్నట్టు కొంచెం పెద్ద సైజు బటన్స్ కూడా దొరుకుతాయి, అవి తీసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా, సో ఇది ఈ విధంగా అన్బటనింగ్ అనేది ఫస్ట్గా మనం ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్కి నేర్పించాలి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా అనేది అన్బటనింగ్ ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రెస్సింగ్ బటన్స్ అనమాట. ఇవి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి, ఇవి ఇంకా కావాలంటే మీరు పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు. ఇది పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అన్బటనింగ్ కూడా ఇష్టపడలేకపోతే ఒక బటనింగ్ సౌండ్ సిస్టమ్ అనమాట. ఒక సౌండ్ సిస్టమ్ పెట్టుకొని బటన్ తీసినప్పుడు ఒక సౌండ్, బటన్ తీసినప్పుడు ఒక సౌండ్, ఏదైనా ఒక మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ పెడితే వాళ్ళు తీసినప్పుడల్లా ఒక ఎంజాయ్గా ఫీల్ అవుతుంటారు. సో ఈ విధంగా తీసుకుంటూ పోతే వాళ్ళకి అన్బటనింగ్ అనేది ఈజీగా వచ్చేస్తారు. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్.